వాళ్ళు తిడితే పడాల్సిన కర్మ మనందరికి ఉంది. వాళ్ళు మిమ్మల్ని ఏ విధమైన క్యారెక్టర్ అసాసినేషన్ అన్నా చేస్తారు. రాజకీయ విమర్శలుగా చూడాలా, రాజకీయ వ్యాఖ్యలుగా చూడాలా, నేర ప్రవృత్తితో కూడిన కుట్రలు ఉన్నాయి దీని వెనకాల. ఎందుకంటే ఇది నిన్న ఆయన రేజ్ చేసిన పాయింట్, నందికొట్కూరులో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు నన్ను పాతి పెడతాడంట ఆయన. నేర ప్రభుత్వంతో కూడి అన్న మాటలు కట్టలు తెంచుకుంటున్నాయి ఆయన నోటి నుంచి, అలా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఒక విషయం మెచ్చుకోవాలి జగన్ని, ఆమె భాషకి ఇంకొక దుర్భాష లేదు. కేసీఆర్ రేవంత్ లాగా మాట్లాడుకో లేదు. అవును, కేసీఆర్ తరహాలో చంద్రబాబు మాట్లాడుతున్నాడు, కానీ రేవంత్ తరహాలో ఇతను మాట్లాడట్లా. ఈయన ఇంకా కాస్త సభ్యతగానే ఉంటాడు, సంస్కారయుతమైనటువంటి రిప్లై ఇస్తున్నాడు. అదే అవును, ఇతను ఎంతసేపటికి నన్ను చూసి ఓటేయండి, వాళ్ళందరూ మోసగాళ్ళు ఇది అంటున్నాడు, కానీ రాక్షసుడు సైకో ఇవి ఇదే పదం చంద్రబాబుని అంటే. ఇతను దానికి వేరే పాలిష్డ్ సైకోగా చూపెడుతున్నాడు, ఇతను తిడతాడు పాలిష్డ్గా తిడతాడు. ఎట్లా పశుపతి చంద్రముఖి ఇవి పాలిష్డ్ సైకో పద్ధతి, ఆ క్యారెక్టర్లే సైకో క్యారెక్టర్ పద్ధతి పద్ధతిగా తిడుతున్నారు, పద్ధతిగా తిడతాడు. ఆయన నాటుగా తిడుతున్నాడు, తిట్టుకుంటున్నారు ఇద్దరు.